చూసారు కదా, సాహిత్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి రాత్రికి రాత్రి శివమై తేలిందని చెప్పాలి. అయితే ఇది క్యాంపస్, ఈ క్యాంపస్ లో చదువుతుంది అమ్మాయి, స్టడీ అవర్స్ కోసం వచ్చిందని అయితే అంటున్నారు. రాత్రి అయితే యాజమాన్యం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎంజిఎం కి తీసుకుపోవడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ క్యాంపస్ పక్కనే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ లో శివమై కనిపించింది అని అయితే అంటున్నారు. ఇక్కడ ఈ గోడ వెనకాల ఇక్కడ శివమై పడిపోయి కనిపించింది అని అయితే పక్కన వాళ్ళు చెప్తున్నారు. మీరు విజువల్స్ లో చూడొచ్చు, ఆల్రెడీ 3 ఫ్లోర్స్ ఉంది ఈ బిల్డింగ్ మొత్తం కూడా. ఈ 3 ఫ్లోర్స్ లో నుంచి పైనుంచి కింద పడితే అట్లాంటి దెబ్బలు ఏదైనా ఉండాలి, కానీ గొంతు దగ్గర ఆ ఘాట్లు ఉండడం కానీ చెయ్యి మీద గీతలు ఉండడం కానీ అది అయితే ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి. ఏం జరిగిందనేది అయితే చాలా చాలా మిస్టరీగా మారిపోయిందని చెప్పాలి. కనపర్తిలో ఉండే అమ్మాయి ఇక్కడ హాస్టల్లో చదువుకుంటుందంట. వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చి శివాని కాలేజ్ లో అడ్మిషన్ తీసుకున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, చాలా బ్రైట్ స్టూడెంట్ అయితే అని అయితే వాళ్ళు చెప్తున్నారు. అక్కడ చూడొచ్చు ఇప్పటికే ఆల్రెడీ అమ్మ నాన్న వాళ్ళు లోపలికి వెళ్ళి యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేశారు, కాకపోతే ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదని చెప్పాలి. పోలీసులు అయితే బయట నిలబడి ఉన్నారు, అయితే రక్షణిస్తున్నారా వాళ్ళకు అంటూ సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. బయట గణపతికి చెందిన గ్రామస్తులే అయి ఉండొచ్చు, సర్పంచ్ అయి ఉండొచ్చు, మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. అమ్మాయికి న్యాయం ఖచ్చితంగా జరగాలని అయితే విద్యార్థి సంఘాలు కూడా పోరాడుతున్నాయి. మీరు చూడొచ్చు విజువల్స్ లలో బయటికి రాని పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు కూడా యాజమాన్యంతో పాటే ఉన్నారు అక్కడ. మొత్తం కూడా ఉద్రిక్త సంఘటన వాతావరణం అయితే ఉంది. చూడాలి ఏం జరుగుతుందని అయితే, అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు ఎలా తీసుకెళ్లారు లోపల వరకు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. బాధపడకండి, అసలు ఏం జరిగింది, ఏం న్యాయం కావాలనుకుంటున్నారు, కొద్ది చంపాలి. యజమానులు చెప్పలేదు అంటున్నారు కదా, చెప్పలేదు, మాకు ఫోన్ చేయలేదు, ఏం చెప్పలేదు. పడిపోయిందంటే ఫోన్ చేసి చెప్పాలి కదా, పేరెంట్స్ వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు లేరు, పోలీసు సెక్యూరిటీ పెట్టుకొని లోపలికి ఒక్క మనిషి బోడిత్తలేరు, కొద్దిగా ఇటువంటి ఖచ్చితంగా. ఇంతవరకు గ్రామం మొత్తం ఇక్కడ కనబడుతుంది, చాలా మంది పాపకి ఎలాంటి న్యాయం చేస్తారు. వాడిని తీసుకొచ్చి వాడిని చంపాలే ఫస్ట్, వాడిని చంపుతారు ఇంకొకరు, ఇంకొక అమ్మాయి సేపు జరగకుంటుంటది. మాకు ఇదేనంటే దారుణం అంటే పైనుంచి పడితే మనకి గాయాలు తాకలే కదా, దెబ్బలు మెడలు కోసిళ్ళు, చెయ్యి కోసిళ్ళు, అది స్పష్టంగా తెలుస్తుంది కదా అమ్మా. చెప్పలేదు మరి, మాకు తెలియకుండా ఎందుకు తీసుకువెళ్ళు, మాకు న్యాయం కావాలి, మా బిడ్డను మాకు అప్ప చెప్పాలి. వాడు ఎవడు ఇట్లా చదువు చేసిండో వాడు బయటికి రావాలి. అయితే సాహిత్య మొత్తం మీద బిల్డింగ్ మీద నుంచి పడితే గనక అట్లాంటి ఘాట్లు ఉండవు, కింద పడిన వెంటనే మనకి గాయాలు కనిపిస్తాయి కదా. మరి ఎంజిఎం లో ఎందుకు పడేసి వెళ్ళారు, వాళ్ళ దగ్గర ఒకవేళ ఏ తప్పు లేనప్పుడు యాజమాన్య బాధ్యత వహించి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్యాంపస్ లో చదువుకుంటున్నప్పుడు ఆ క్యాంపస్ లో ఉన్న ప్రతిరోజు పూర్తి బాధ్యత వారదే ఉంటుంది యాజమాన్యానికి. కానీ ఎందుకు ఉన్నారు ఇక్కడ, ఎందుకు ఇలా జరిగింది, అక్కడ నుంచి ఎందుకు వచ్చేసారు ఎంజిఎం దగ్గర నుంచి ఇక్కడ ఏమంటున్నారు పోలీసులు వాళ్ళు ఏమంటారు తల్లి, మేమే పక్కకు తరుగుతున్నా, మేము లోపలికి పోతాం అని అంటే అడుగుతాను, అడుగుతాను పోతు రాకుండా పాప పైనుంచి పడేదని చెప్పింది. పడ్డ ప్లేస్ చూసుకుంది, అది చూస్తాం మేము పాయింట్. వాళ్ళు పాప మరి పడ్డది, పడ్డప్పుడు తల్లిదండ్రులు వచ్చేదాకా చూసాను కదా, ఒంటరికి ఎందుకే షిల్లు, యజమాన్యానికి బాధ్యత లేదా, తల్లిదండ్రులు వచ్చేదాకా ఉండరా, దేనికి ఏమైందా పాపకు, పాప ఏమైనా తప్పు చేసిందా, తల్లిదండ్రులు తప్పు చెప్పేళ్ళు, మేము వచ్చింది సేపు అయితే యజమాన్యం తప్పు చేయలే, తప్పు చేయనప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి కదా. దొంగలన్నీ పోలీసులు పెట్టిల్లు, దేనికి పోలీసులు కాపలా, వానికే కాపలా, తల్లి ఆడపిల్లలు చంపాలంట, వీళ్ళంతా కావాలి, దేని ఎట్లు డ్యూటీ ఇక్కడ వీళ్ళది చదివిస్తారు. అయ్యో పిల్లలు పెరుగుతాయా, కొంచెం మంచిగా బుద్ధిమంతులు అవుతారని మేమే
విధంగా మా ఆడపిల్లలు అమ్మాయి ఉన్నారు కదా, ఈ అమ్మాయిని తీసుకుపోయి ఎంతో వేసుడు ఎక్కడది, ఏ రూపకంగా వేసిండు ఇప్పుడు ఆయన తల్లిదండ్రులకు చూపించాడు ఆ పడతావు, తల్లిదండ్రులు చూపించారు సుఖపడుతుంది పక్క పాలకు ఎవరో చూస్తారా, నీ ఇష్టమైన లోపల పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మొన్న సాబోసిన పాప చేతన పట్టింది నాకు, నువ్వు తినాలి నేను రాయన ఎక్కడ పోయి బ్రాండ్ నైన్టీ అన్నా తాగిరాబో రాయసిన తింటా నీ పాప చేత తింటారా ఏమనుకున్నా తాగిరాబోన్నాడు తాగి నాకు నిలబెట్టి పువ్వు పెట్టింది వచ్చి రెండు నెలలు లేదు నాకు ఒప్పలే ఇప్పుడు చచ్చిపోయింది ఎట్లా ఏం చేయాలి నాకు మీరు చెప్పండి న్యాయం ఓ తల్లిగా ఓ బిడ్డగా మీరు పెద్ద నాన్న అవుతారా, నేను పెద్ద నాన్న అందరికి బిడ్డలు ఉన్నారు కదా, అందరు తల్లిదండ్రులు ఉన్నారు, అందరం ఉన్నాం, సమాజం ఉంది, మంచి చేయండి అని అడుగుతున్నా అంతే, నేను వేరే ఏం అనట్లే వాడిని ఎవడైతే ఉరి తీయాలని ఇక్కడికి ఎవరు రావాలనుకుంటున్నారు మీరు న్యాయం జరగాలంటే, కొండ సూర్యక మేడం రావాలి, ఆమె ఒక ఆడబిడ్డే కదా, సీతక్క మేడం ఒక ఆడబిడ్డే కదా, లేకపోతే సిలికల గుట్ట పోయి నిందెత్త సమ్మక్కను మరో గన్ను పుట్టిస్తా నేను పడితే గన్ను. నమస్తే, మీరు ఏమవుతారండి అమ్మాయికి? మా కోడలు బిడ్డ తాతనేదా నేను, చెప్పండి పరిస్థితి ఏంటంటారు అసలు ఏం జరుగుతుంది? అమ్మాయి మంచి క్లెవరు, మంచి కాలేజీలా, ఆడపిల్లలు చదివే కాలేజీ లేయాలని ఇక్కడ వేసినాం, అయితే మంచి పరీక్షలు రాసి నిన్న వాళ్ళ డాడీ తోటి మాట్లాడింది, అందరు హ్యాపీగా పరీక్షలు అయిపోతాను డాడీ వద్దాం అని అన్ని చెప్పడంతో మాకు తెల్లారేసరికి ఫోన్ వచ్చింది, చనిపోయింది అమ్మాయి, బిల్డింగ్ మీకెళ్ళి పడ్డది అని ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చినాక మేము వచ్చేసరికి ఎంజములు ఉన్నది బట్ట కప్పే శవం అంటే చెప్పకుండా ఎందుకు తీసుకెళ్లారు అది తెలియదు మాకు, అందుకని యజమాన్యం చేసిన ఇది యజమాన్యం చేసిన కుట్ర ఏదో జరిగి ఆత్మహత్య కాదు అది హత్య, హత్య అని మేము అనుకుంటాను, యజమాన్యం చేసిన హత్య అది, అమ్మాయి చాలా క్లెవరు, మరి ఏం జరిగిందో మనకు తెలియదు కానీ యజమాన్యం ఇప్పుడు వాళ్ళు ఏం తప్పు చేయకపోతే ఇంతమంది పోలీస్ సిబ్బంది కాపలేందుకు, వాళ్ళు తల్లిదండ్రులు తెలియకుంటే ఎంజమ్ వేసులేందుకు ఇప్పటికీ లోపల మాట్లాడుతూనే ఉన్నారు అంటున్నారు కదండి, అదే ఏంది వాళ్ళు డబ్బులు ఇస్తే మా అమ్మాయి లేచేస్తుందా, ఏదో మాట్లాడదాం ఏదో మాట్లాడదాం వాళ్ళు ఏం మాట్లాడదాం ఇప్పుడు మనకు తెలియదు లోపల జరిగింది మనకు తెలియదు కదా, యజమాని తల్లిదండ్రులు మాత్రమే తీసుకెళ్లారా లోపలికి, తల్లిదండ్రులు ఒక ఇద్దరు ముగ్గురు పెయిన్లు అంట అంతే, వేరే వాళ్ళని పంపేయలేదు, ఇది మాత్రం ముమ్మాటికి హత్యే, ఆత్మహత్య కాదు, అమ్మాయి పిరికిది కాదు, మంచి ఇంటెలిజెంట్ అమ్మాయి, బాగా చదువుతుంది, చాలా చదువుతుంది తెలుసుకోండి, ర్యాంకు రోజు చూడండి, ఈ కాలేజ్ క్యాంపస్ లో వేసే ముందు మిమ్మల్ని ఇంటరాగేషన్ చేశారంట, కాలేజ్ ఎలా ఉంది ఏంటి అనేది, అప్పుడు శివాని కాలేజ్ అంటే బాగుందనే ఆలోచనతో చేసినాం, ఇట్లా జరుగుతుంది మేము ఎందుకు ఇట్లా జరుగుతుంది మేము చేస్తాం, ఇప్పటికీ కూడా క్యాంపస్ లో ఇంకా పిల్లలు ఉన్నారు అంటున్నారు కదా, మరి వాళ్ళు ఎవరు కూడా అమ్మాయి రూమ్ లో ఎవరు లేరంటారా ఆ పరిస్థితులలో ఆ టైంలో, అమ్మ మాకు రూమ్ లో ఎవరు తెలియదు ఎవరు లేని తెలియదు, మాకు బంగ్లా దగ్గర పడిందంటే ఉరికొచ్చేసరికి శివం మాత్రం అక్కడ ఉన్నది, అదే జరిగింది, మళ్ళా ప్లేస్ చనిపోతే ఎక్కడ దెబ్బతాకాలి కదా, ఈ మెడక ఎక్కడ కూర్చుంది, చీల కూర్చుడు ఎక్కడిది, దీని మీద మాకు అనుమానం ఉన్నది, యజమాన్యం మీద మాకు అనుమానం ఉన్నది అంతే, చెప్పాలి మొత్తం కూడా గ్రామస్తులు అందరూ ఇక్కడ చుట్టుముట్టారు, పోలీసులు అయితే బయటకు వెళ్ళనియట్లేదు, అసలు వాళ్ళని కూడా బయటకు రానియట్లేదు, వీళ్ళు కూడా బయటకు వెళ్ళట్లేదు అనే చెప్పాలి, అసలు ఏం జరుగుతుంది అనేది అయితే ఇంకా కూడా తెలియాల్సింది, అసలు ఇంతసేపు చర్చలు జరుగుతున్నాయని అయితే వీళ్ళు బాగుపోతున్నారు గ్రామస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కదా, లోపలైతే వాగ్వివాదం జరుగుతుంది పోలీసులకి మధ్య గ్రామస్తులకు మధ్య అయితే వాగ్వివాదం చోటు చేసుకుందని చెప్పాలి, అసలు ఏం జరుగుతుంది అయితే వెయిట్ చూడాలి, అమ్మాయి ఒంటి మీద ఘాట్లు ఎలా ఉన్నాయి అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, అమ్మాయి ఇప్పటికీ ఇంటర్ చదువుతున్న అమ్మాయి సూసైడ్ లెటర్ రాసి చనిపోవడం ఏంటి, అది కూడా ఒంటి మీద గాయాలతో చనిపోవడం ఏంటి అని అయితే వీళ్ళు వాపోతున్నారు, ఏదేమైనా తెలియాల్సి ఉంది, ఇక్కడైతే మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి.
ఆల్రెడీ ఆన్ అయిందా? ఒక్క నిమిషం అది పంపించాలట సార్. ఏసీపీకి మరియు కుటుంబ సభ్యులకి మధ్య వాగ్వివాదం అయితే నెలకొందని చెప్పాలి. గ్రామస్తులు మొత్తం కూడా చుట్టుముట్టారని చెప్పాలి. అయితే లోపల ఓన్లీ తల్లిదండ్రులను మాత్రమే పిలిపించి ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎందుకు లోపలికి వాళ్ళని మాత్రమే పిలిపించాలని గ్రామస్తులు ఉద్రిక్తలు నెలకొస్తున్నారు. ఇక్కడ ధర్నా అయితే కొనసాగుతూనే ఉందని చెప్పాలి. పెద్ద ఎత్తున గ్రామస్తులు అందరూ ఊపుమడిగా ఇక్కడికి వచ్చారు. అసలు సిటీలో ఉన్న పీపుల్ ఎవరికైతే పక్కన ఏం జరుగుతుందో తెలియనట్టుగా ఉంటారు, కానీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి పొద్దున్న నుంచి వేచి చూస్తున్నారు. ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరు దేవాలయాలకు వెళ్తున్న పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ మాత్రము చాలా పెద్ద ఎత్తున గ్రామస్తులు వచ్చి ఇక్కడ ఏం జరిగిందనేది అయితే తెలుసుకోవడానికి, సపోర్ట్ ఇవ్వడానికి అయితే వచ్చారని చెప్పాలి. గ్రామ సర్పంచ్తో సహా ఇక్కడ ఉన్నారు. అయితే తల్లిదండ్రులకి ఏసీపీ గారికి మధ్యలో మాత్రం కొంచెం వాగ్వివాదం నడుస్తుందని అయితే ఇక్కడ తెలుస్తుంది. లోపల కొంతమంది పోలీసులతో సహా వాళ్ళ అమ్మ నాన్న అయితే ఉన్నారు. వాళ్ళ అమ్మ అయితే బయటికి రాబోతుంది మరికొద్దిసేపట్లో. అసలు ఏం మాట్లాడారు, ఏం జరిగింది, యాజమాన్యం ఏం చెప్పింది, వీళ్ళకి ఏం కోరుకుంటున్నారు, డిమాండ్ ఏం చేస్తున్నారు అనేది అయితే పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చాలా ఎక్కడ చేస్తున్నారు కదా ఏసీపీ గారు, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సరే ఏదేమైనా కూడా అసలు కారణాలు అయితే ఎందుకు ఇలా జరిగిందనేది అయితే ఇప్పటి వరకు కూడా రాకపోవడం అయితే విచిత్రంగా అనిపిస్తుందని చెప్పాలి. ఒక ఇంటర్ చదివే అమ్మాయి, కాలేజ్ క్యాంపస్ లో ఉన్న అమ్మాయి, మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్, పరివారంలో ఉన్న అమ్మాయి, లోపల ఉన్న అమ్మాయి సడన్ గా 3 ఫ్లోర్ల నుంచి పడిపోవడం ఏంటి? అసలు యాజమాన్యం ఏం చేస్తుంది? చుట్టుపక్కల ఉన్న పిల్లలు పైన క్యాంపస్ లో మీరు చూసుకున్నట్టయితే పైన క్యాంపస్ మొత్తంలో ఇప్పటికీ కూడా పిల్లలు అక్కడే ఉన్నారంట. కానీ బయటికి మాత్రం ఎవరిని రానివ్వట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా గ్రామస్తులు కూడా బయటికి కూడా ఎవరు రాలేదని చెప్పాలి. అయితే ఎందుకు మరి వీళ్ళు దాయడానికి ప్రయత్నిస్తున్నారు? ఏ తప్పు లేనప్పుడు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. అసలు ఎంజిఎం లో ఊరికే వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? యాజమాన్యం బాధ్యత ఎందుకు వహించలేదు? ఈ విషయాలన్నీ ఎందుకు ఇంత మిస్టీగా మారాయి? అసలు ఏసీపీ గారు కానీ ఇంకా లోపల ఉన్న సర్పంచ్ కానీ అక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు యాజమాన్యంతో, కానీ ఇప్పటికీ కూడా మీరు చూడొచ్చు విజువల్స్ లలో ఆ వాగ్వివాదాలే జరుగుతూ ఉన్నాయని చెప్పాలి. అసలు ఒక అంశం మీదనే అయితే అయి ఉంటే మరి ఆ అమ్మాయి సూసైడ్ కనుక చేసుకున్నట్టయితే అయితే ఇంతసేపు కూడా ఈ వాగ్వివాదాలు ఎందుకు జరుగుతాయి? మరి ఉన్నదిన్నట్టుగా వాళ్ళు చూపించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మరి సీసీ కెమెరాలలో ఫుటేజ్ ని చూపించి మరి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అన్నట్టుగా యాజమాన్యం చెప్పట్లేదు. దాని వెనకాల కారణాలు ఏంటి అని ఇక్కడ వాళ్ళు గ్రామస్తులు అయితే బాగుతున్నారు. అసలు ఏదేమైనా కూడా ఇది చాలా దుర్ఘటన అనే చెప్పాలి. ఆ అమ్మాయికి, ఆడపిల్లకు ఉమెన్స్ డే, ఈ రోజున ఉమెన్స్ డే అయ్యింది, ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఇక్కడ అందరూ అదే మాట చెప్తున్నారు. ఈ రోజున శివరాత్రి పర్వదినామా వీళ్ళ కుటుంబానికి తీరని లోటు అయితే నిండిందని చెప్పాలి. మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళ ఇంట్లో ఒక మహిళను కోల్పోయారు తల్లిదండ్రులు. ఇంతటి దౌర్భాగ్యమైన స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారంటే అసలు ఈసారి ఇదంతా కూడా ఎక్కడికి వెళుతుంది? ఎన్ని రోజుల నుంచి కూడా అమ్మాయిని అపురూపంగా పెంచుకొని సాధుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని లోటు అయితే నిండిందని చెప్పాలి. చూస్తున్నారు కదా విజువల్స్ లో ఏసీపీ గారు కూడా అలా పెంచుతూ మాట్లాడుతున్నారు. అసలు మనకైతే మాటలు వినిపించట్లేదు, కానీ క్యాంపస్ లో ఉండి పొద్దున 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇవే మాటలు నడుస్తున్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నారు అయితే అర్థం కావట్లేదు. బయట ఉన్న క్రౌడ్ మొత్తం వెయిట్ చేస్తున్నారు. ఆ గ్రామస్తులు మొత్తం కూడా వాళ్ళ మాటల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఆ చర్చ తర్వాత వారు ఏం చెప్పబోతున్నారు అని అయితే వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. బయటకు వస్తేనే తెలుస్తుంది ఏం జరిగిందనేది మాత్రం. నేను జరుగుతా దాన్ని చూపిస్తాను.
ఇక్కడ సూసైడ్ లెటర్ గమనించినట్లయితే జువాలజీ ఎగ్జామ్ రాయను, జువాలజీ ఎగ్జామ్ రోజు నైట్ 12 o'clock కి చనిపోతున్నా, మిస్ అవుతాను అందరిని, నిన్ను చాలా మిస్ అవుతా అని ఒక ఈమోజీ అయితే వేశారు. అది కూడా బాధతో ఉన్న ఈమోజీని ఈ లెటర్ లో వేశారు. నీతో ఎగ్జామ్ మార్చి రాసిన బట్ రాయలేదు, రాయనివ్వలేదు. నాలాంటి సైలెంట్ గా ఉండే వాళ్ళు ఉండి వేస్తే అందుకే ఎవ్వరికీ చెప్పకుండా పోతున్నా. లాట్స్ ఆఫ్ మెమరీస్ విల్ దేర్ ఇన్ మై లైఫ్ విత్ యూ. నేను చనిపోయానని చదవకుండా ఉండకు. యూ విల్ బికమ్ ఏ గ్రేట్ డాక్టర్. మిస్ యూ, లవ్ యూ మై డాక్టర్ హన్సిక, మై బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కి అయితే లెటర్ రాసినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. హన్సిక అనుంది దీంట్లో, మాత్రం డాక్టర్ హన్సిక అంట. అమ్మాయిని బాగా చదువుకోమని, అమ్మాయిని డాక్టర్ అవ్వాలని నాకు ఇష్టం అన్నట్టుగా ఇక్కడ రాసింది. మరి ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది, అసలు ఇదంతా కూడా ఈ అమ్మాయి రాసిందా? ఇక్కడ చూసినట్టయితే ఈ మోజీలు అయితే ఒక 2-3 కనిపిస్తున్నాయండి. అంటే ఈ జనరేషన్ లో పిల్లలు ఎక్కువగా ప్రతి సందర్భంలో ఈమోజీలు వాడుతుంటారు. అలాగే ఇక్కడ లెటర్ లో కూడా అలాగే రాసినట్టయితే ఉంది. కాకపోతే ఈ లెటర్ అమ్మాయే రాసిందా లేదంటే ఇక్కడ దొరికింది అనేది అయితే ఇంకా పూర్తి విషయాలు అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఒక బాధాకర విషయం అయితే ఈ రోజు చోటు చేసుకుందని చెప్పాలి. దొరకట్లేదు, అసలు ఏం జరిగిందో తెలియట్లేదు అన్న ఉద్రిక్తతో గ్రామస్తులంతా కలిసి అయితే రోడ్డు మీద ధర్నా చేయడానికి అయితే కూనుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ ధర్నా అయితే మొదలు పెట్టారని చెప్పాలి. పోలీసులు కూడా బయటికి రాని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అసలు ఏం జరుగుతుంది, రోడ్డు మీదకి వచ్చి మరి ధర్నా చేస్తామని అయితే వీళ్ళు పోరాడుతున్నారు. ఏదేమైనా విషయం అయితే తెలియాల్సి అయితే ఉంది. కొంచెం జరగరా మాట్లాడి బరాబర్ తీసుకుని చంపాడు పక్కబడేసి హలో సార్ చెప్పండి. సార్ నేను మీకు ఒకటి చెప్తాను, బయట ఏ ఛానల్ అయినా గంటలు వెళ్ళిపోతారు. మీ ఎవరు చూపించారు, విజువల్స్ మాత్రం చూపించి వెళ్ళిపోతారు. కానీ మీకు న్యాయం జరగాలంటే మాత్రం మీ ఎమోషన్ ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళిపోవాలి. మేము కనపర్తికి వస్తాం, మేము ఇక్కడతో ఆపం, మేము 2 రోజుల తర్వాత అక్కడికి వస్తాం కూడా. మంచి చదువుకోవాలని తీసుకొచ్చి పడకూడదు, తీసుకొచ్చి చంపి చెమో ఇక్కడ ఫోన్ చేసినాడు మాకు. నువ్వు మొన్న కూడా వచ్చి పోయినండి, ఎగ్జామ్స్ ఎట్లా రాస్తాను తండ్రి అండి మంచిగా రాసిందని చెప్పింది. ఇంకా 2 5 అయిపోతాయి డాడీ అన్నది, మన ఇల్లు అయిపోతుంది అంటే ఇల్లు అయిపోతుంది అని మీరు అయిపోయి వచ్చేసరికి ఇల్లు అయిపోతుంది అని చెప్పినా ఓకే అన్నది. మంచి ఫ్రెండ్స్ ఉన్నది, చెగుడి ప్యాకెట్ కావాలంటే చెగుడి ప్యాకెట్ కొనిచ్చిన తిన్నది, పైకి పంపించిన మిమ్మల్ని వెళ్ళిపోయాం అంతే. ఇవాళ 8 గంటలకు ఫోన్ చేసి వెళ్ళాకు. కనీసం మా పక్కన ఉండే పిల్లలు ఎవరు కూడా మాట్లాడలేదా మీతో? పిల్లలు మాట్లాడాలి, పిల్లలు ఎలాంటి ఇంతవరకు డిస్టర్బ్ ఇలాంటి డిస్టర్బ్ కాకుండా ఉన్నదట. ఇంతవరకు ఎప్పుడు ఇట్లా చచ్చిపోవాలనే ఆలోచన కానీ ఇదని ఎప్పుడు అడిగిన మానసిక అనే ఒక పాప ఉంటది, ఆ పాపని తెలుసుకున్నాను. పాపని తెలుసుకుంటే ఎప్పుడు ఇలాంటి లేదన్న, నాకు మంచి ఫ్రీ ఉండదు అంకుల్, అప్పుడు ఎలాంటి ఆలోచన లేదని చెప్పింది డైరెక్ట్. ఎందుకు చచ్చిపోతుంది అండి, ఎందుకు చచ్చిపోతుంది? లెటర్ తప్పండి, లెటర్ రాదు మొత్తం వాళ్ళు హాస్పిటల్ పాప రైటింగ్ కదా. ఇంతవరకు మేము ఒక 4 గంటలు అయితే అందాలి స్టేషన్ లో పిటిషన్ ఇచ్చి. మీరు అమ్మాయికి సంబంధించిన వస్తువులు కానీ ఇంతవరకు బుక్కులలో, లెటర్ బుక్కులలో ఏదైతే ఉంటుందో హ్యాండ్ రైటింగ్, ఈ లెటర్ లో ఉండే హ్యాండ్ రైటింగ్ లో మీరు చూపించే ప్రయత్నం చేశారు? చూసినామండి, సేమ్ లేదు. సిబి సార్ చూసిండు, ఎస్ఐ సార్ చూసిండు. మరి పోలీసులు ఏమంటున్నారు అండి, అంత క్లియర్ గా మీకు ఉన్నప్పుడు అన్ని కూడా క్లియర్ గా ఇక్కడే కాపలా ఉండాలి కానీ మమ్మల్ని పట్టించుకుంటే సార్? మేడం మమ్మల్ని పట్టించుకుంటలేరు వాళ్ళు, అమ్ముడు వేళ్ళు మాకు ఏమద్దు, మా పాప పోయింది, మా పాప మాకు కావాలి. దారుణం అంటే నా కన్న తండ్రి అని తీసుకొచ్చి తోలినండి మేడం. నా బిడ్డను చంపిండు, నా పెద్ద తండ్రి, పెద్ద తండ్రి పెద్ద అయ్యా. నా షాప్ కూడా అమ్ముతుందండి, నా మెడికల్ స్టోర్ మొత్తం అమ్ముతుంది. అంత పర్ఫెక్ట్ అయిన పాప ఎందుకు చచ్చిపోతుంది అండి? పాపను MBBS చేద్దాం, ఖచ్చితంగా ఊరికి ఒక సేవ చేయించాలని ఆలోచన, డాక్టర్ చేయించాలని ఆలోచన. అయితే లెటర్ లో అయితే ఒక అమ్మాయికి రాసినట్టుగా ఉంది, ఫ్రెండ్ నాకు డాక్టర్ చదవాలి అమ్మాయి అన్న ఆశతో రాసినట్టుగా ఉంది. అంటే తల్లిదండ్రులు గుర్తుకు రాకుండా ఒక ఫ్రెండ్ కు మాత్రమే రాస్తారా? అసలే మొత్తం రాగానే తల్లిదండ్రులు ముగ్గురు ఈ పాప ఇప్పుడు చిన్న పాప 6 ఇయర్స్ నుండి సక్సెస్ కోచింగ్ సెంటర్ లో సీట్ వస్తే నెక్కడ చదివింది, అక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చదివిన పాప ఇప్పుడు ఇక్కడికి ప్రాబ్లం అవుతుందా?
కోసుకోవడానికి గానీ మొత్తం కూడా వీళ్ళు హాస్టల్ లో ఉంచుతున్నారా, కత్తులు ఉంచుతున్నారా, లేకపోతే బిల్డింగ్ మీద నుంచి దూకినప్పుడు, బిల్డింగ్ నుంచి కింద పడ్డప్పుడు అయితే వాళ్ళు అంటున్న ప్రకారం యాజమాన్యంలో ఎవరో ఒకరు అక్కడికి వస్తే ఎంజిఎం దగ్గరకు వస్తే వాళ్ళని కొట్టి మీరు పంపించారు, అందుకనే వీళ్ళు బయటికి రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు పాపకు అన్ని ఆవేశం ఏమి ఉండదా మేడం, ఎవరిని ఏం అనద్దా, అంటే ఇవ్వని ఏం అనద్దా. ఇప్పుడు ఇప్పుడు ఒక హాస్టల్ అన్నప్పుడు ఎవరున్నారు అసలు, ఆ వాడే నా లేడీ ఉన్నాడా, బాయ్ ఉన్నాడా, కాదు మేడం బాయ్ తీసుకుపోయినాడు, లేడీస్ బాయ్ ఉంటాడా మేడం, బాయ్ ఒక అబ్బాయి ఎట్లా తీసుకెళ్తాడు అనవసరంగా మా పాపం చంపిలు. మీరు కాలేజ్ లో వేసే ముందు ఈ కాలేజ్ గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఎలాంటి ప్రాబ్లం లేదు అనే చూసి జాయిన్ చేయడం జరిగింది. ఫుడ్ కూడా మంచిగానే ఉన్నది అని చెప్పింది. ఎప్పటికీ ఎలాంటి ప్రాబ్లం అయితే చెప్పలే కాలేజ్ మీద ఎలాంటి క్లియరెన్స్ లేదు మేడం. జరుగుతా చెప్పాలి కదా మేడం, ఇప్పుడు పాప హాస్టల్ నాకిద్దరు ఆడపిల్లలు ప్రతి ఒక్క వాటే పొద్దున్న లేవగానే అడిగిన తీసుకోవాలి. పొద్దున్న లేవగానే 8 గంటల వరకు పాప ఎక్కడ చూడదా, ఏం చేస్తున్నారు మరి కాలేజ్ యజమాన్యం? వాళ్ళు పక్కల మందికి ఏదో ఆలోచన చేసి అది బయటికి రావద్దని పొక్కకుండా ఉండాలని తీసుకొచ్చి బయటపడేసి మేడం. అయితే మీరు పొద్దున వెళ్ళారు లోపలికి, ఇప్పుడు బయటకు వచ్చారు, ఇన్ని గంటలు ఏం చర్చ జరిగింది, వాళ్ళు ఏమంటారు? సీసీ ఫుటేజ్ చూస్తాను, అసలు క్లియరెన్స్ లేదు. అన్ని గంటలు సీసీ ఫోటోస్ చూస్తున్నారా మీరు? మొత్తమే క్లియర్ లేదు అసలు. అక్కడ లోపల యజమానికి సంబంధించిన లేరు, అసలు యజమాని ఇంతవరకు ఎలాంటి యజమాని రాలేదు. మేము రోడ్ ఎక్కుతున్నాం, వాళ్ళు వస్తారు అడిగి చూస్తున్నారు కదా, చూసారు కదా. అయితే గ్రామస్తులందరూ ఏకమయ్యి ఇక్కడ ధర్నాకి అయితే పూనుకుంటున్నారు, రోడ్డు మీద ధర్నా చేస్తా అంటున్నారు. అయితే ఏ అమ్మాయికి కూడా ఇలాంటి సంఘటన జరగచ్చు, ఆ మహిళా దినోత్సవం రోజున ఇట్లాంటి సంఘటన జరగడం అయితే చాలా. అయితే అమ్మాయి పడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యాజమాన్యం ఒక్కరు కూడా ఇక్కడ లేరు. అయితే మేము మార్నింగే వెళ్ళాము, మార్నింగ్ 8 గంటల నుంచి సీసీ కెమెరాని చూస్తున్నాము, ఏది కూడా క్లియర్ లేదు సీసీ కెమెరాలో అని వాళ్ళ తండ్రి అయితే చెప్పారు. ఏదేమైనా ఇప్పటికైతే ఇంకా కూడా ఇది మిస్టరీగానే ఉందని చెప్పాలి. యజమానికి సంబంధించిన యాజమాన్యంలో 8 మంది డైరెక్టర్లు ఉంటారంట శివాని కాలేజ్ కి సంబంధించి, ఎవరొక్కరు కూడా ఇప్పటి వరకు కూడా కళ్ళకు కనిపించలేదని అయితే అంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఓన్లీ తల్లి తండ్రి ఏసీపీ గారు మాత్రమే లోపల ఉండి మార్నింగ్ నుంచి సీసీ కెమెరాస్ ని అబ్జర్వ్ చేస్తున్నారట. అందులో కూడా ఎటువంటి ఫుటేజ్ లేదంట, వీళ్ళు డిలేట్ చేశారా లేదంటే దాన్ని కవరేజ్ చేయాలని చూస్తున్నారా అని అయితే వీళ్ళు వాపోతున్నారని చెప్పాలి. ఇప్పుడు మనతో తండ్రి గారు అయితే మాట్లాడారు, వీళ్ళు ఇప్పటికీ కూడా ధర్నా చేసే సిద్ధంగా ఉన్నారు. గ్రామస్తులు మొత్తం కూడా ఏకమయ్యి ఇక్కడికి వచ్చారు. హనంకొండలో మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇక్కడే మనకు హైవే రోడ్ ఉంటుంది, కరీంనగర్ కి వెళ్లే రోడ్ ఉంటుంది, అక్కడికి వెళ్లి వాళ్ళందరూ చూడొచ్చు మీరు. గ్రామస్తులు ఎంత మంది ఇప్పటికీ గుమిగూడారు. మనకు సిటీలలో అయితే పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకొని పరిస్థితి ఉంటుంది, కానీ గ్రామంలో ఉన్న ఒక అమ్మాయికి న్యాయం జరగాలని ఈ రోజు ఊరు అంతా ఇక్కడికి తరలి వచ్చిందని చెప్పాలి. గ్రామం మొత్తం కూడా రోడ్డు మీదకి వెళ్తున్నారు. ఏదేమైనా ఇంకా కూడా మనము నిజాలైతే బయటికి రావాల్సి ఉంది. ఇంకా పోస్ట్ మార్టం దగ్గరనే ఆ అమ్మాయి ఉంది, ఆ శివమయ్యతో ఉంది. ఆ పోస్ట్ మార్టం జరుగుతుందా, మరి పోస్ట్ మార్టం జరిగేటప్పుడు వీడియో కవరేజ్ ఏదైతే కావాలి అని వీళ్ళైతే వాపోతున్నారు. ఈ ఏసీపీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మరి ఏ నిర్ణయం తీసుకుంటారు, అసలు ఎలా న్యాయం చేస్తారు, ఒంటి మీద ఉన్న గాయాలకు సమాధానం ఎవరు చెప్తారు అనేది అయితే తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పాలి. అమ్మా ఈ సమయంలో మిమ్మల్ని మందలించడం అయితే బాధాకరమే, కాకపోతే న్యాయం జరగాలని అయితే మేము కూడా కోరుకుంటున్నాము. మీరు పొద్దున్న నుంచి లోపలనే ఉన్నారు, అసలు ఏం చేశారు, ఏమేం చెప్పారు? ఏం లేదు, ఇప్పటి వరకు చేసింది, మాకు కోపం వచ్చి మేమే బయటికి వచ్చినాం అంతే తప్ప, ఇప్పటి నుండి జరగని న్యాయం ఎట్లా జరుగుతుంది, మేము బయటకు వచ్చినాం అంతే. మా పాప 6:30 చనిపోయిందట మేడం నిన్న సాయంత్రం. ఇవాళ పొద్దునే అసలు వాళ్ళు ఎప్పుడు చూసింది తెలియదు, నైట్ పడుకునేటప్పుడు ఉన్నదట, పొద్దుగాల ఏ టైం కు పడ్డది నైట్, మరి అసలు వీళ్ళు చంపేసిల్లా, మాకు చంపేసిల్లా అనే డౌట్ మేడం. అంత కోసిల్లు ఇగో ఈ పైనుంచి పడితే మేడం 5 అంతస్తు, ఆడికి మగవాళ్ళు కూడా ఎక్కడానికి లేదు. ఈ పాప ఎట్లా ఎక్కింది అంత పైనుంచి, మళ్ళీ పడితే ఏదో ఒకటి ఇరగాలి, ఏమి ఇరగలేదు పాపకు. తీసుకుపోయిల్లు
రూమ్ చెక్ చేసారా అసలు వాళ్ళ బట్టలు పోలీసులు బందోబస్తు మీరు పోవద్దమ్మా ఆమె పెట్టగాడికి పోవద్దు ఏది పోవద్దు మరి వార్డెన్ను రమ్మనండి సార్ మేము బతిలాడతాం ఎట్లా అయింది అంటే ఆమెను కూడా మీరు మాట్లాడద్దు పాపను మేడం పడ్డ తర్వాత చనిపోయిన శవాన్ని ఒక్కదాన్ని తీసుకుపోయి ఎంజీఎం లేచి వాళ్ళు వెళ్ళిపోతారా మేడం ఎవరుంటారు చెప్పండి మేము పోయేసరికి పాప ఒక్కటి ఉన్నది మేడం మాకు 8 గంటలకు ఫోన్ చేసింది ఇంటికి మీ పాప పై నుంచి పడ్డది సీరియస్ గా ఉన్నది ఎంజీఎం లేచిన అని చెప్పిండ్లు తప్ప మరి ఆడ ఒక్క మనిషి లేడు పోలీసులు మాత్రం 40 మంది ఉన్నారు మేడం సెక్యూరిటీ పెద్ద కూతురు పెద్ద కూతురు మేడం నాకు 3 పాపలు పెద్ద కూతురేమే అమ్మకు న్యాయం జరగాలి మేడం చంపేసి అంతే తప్ప వేరే ఏం లేదు ఆ పాపకి లెటర్ సంగతి ఏమంటారు లెటర్ ఇచ్చింది అసలు ఆ లెటర్ కూడా మా కాడికి రాలే ఇప్పటి వరకు అయితే ఫోన్లలో మేము చూసాము చాలా మంది ఫోన్లలో ఆ లెటర్ ఉన్నట్టు లెటర్ లేదు మేడం అది మీకు కావాలా దాన్ని బెదిరించి రాసిండో వీళ్ళందరూ అనుకునే దాన్ని ఏం చేసిండో ఆ లెటర్ లో ఒక అమ్మాయి పేరు రాసిందండి రమ్య అని ఫ్రెండ్ అని అట్లా ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అమ్మాయి ఏం లేరు మేడం ఫ్రెండ్స్ అందరూ మంచోళ్ళే అన్నది ఆమెకున్న ఫ్రెండ్స్ అయితే ఫ్రీగానే ఉంటారు అని చెప్పింది నాతో మాట్లాడి మొన్న సాయంత్రం 4:30కి మన డాడీ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడింది మంచిగానే రాస్తానా మమ్మీ ఏం భయం లేదు తెలిసినే వస్తానే అని చెప్పింది కానీ ఇంత తొందరలో మేము ఇట్లా అవుతుంది అనుకోలేం మేడం ఆ పాపను ఆ చీ కోత్త అంటే దాని బట్ట అవస్థ ఏంది మేడం అసలు ఒక ఆడమే అసలు న్యాయం లేదా మేడం ఈ దేశంలో అరే దూరం వాళ్ళు ఏమంటారు ఎఫ్ఐఆర్ రాస్తే మేము కేసు బుక్ చేస్తామంటే ఎఫ్ఐఆర్ ఎందుకు మేడం మీరు ఫస్ట్ చూడడం ఎంజీఎం లోనే చూసారు అప్పటికి మరి గొంతు దగ్గర కూడా గాయం ఉంది కదా అప్పుడు చూసారా ఇక్కడ వరకు కప్పి ఉన్నది ఇట్లా చూసేసరికి ఈడ కోసినట్టు ఈడ కట్టున్నది మేడం ఆమెను చిత్ర హింస పెట్టి చంపిల్లు మేడం ఏం లేదు కావాలని చేసి ఎంజీఎం లో మరి మీరు తెలుసుకున్నారా ఇప్పుడు మీరు తెచ్చే వరకే ఇట్లుందా మరి మీ దగ్గరకు వచ్చే వరకే అని వాళ్ళని ఎవరు నన్ను అడిగారా లేరు మీరు ఎవరు ఉంటారు హాస్పిటల్ సిబ్బంది కూడా హాస్పిటల్ ఒక్కరే ఉంటారు అట్లట్లా వాళ్ళు ఉంచాలి కదా ఇక్కడ ఎందుకు పాపకని కాదు మేడం ఇంకో పాపకి అట్లా జరగదు అది పోలీసులు సచ్చిపోయిన శివాని 8 డైరెక్టర్లు అట కదండి మొత్తం శివాని కాలేజ్ కి అందులో ఎవ్వరు కూడా ఇక్కడ ఇప్పటి రాలే అయితే మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారమ్మా శివాన్ని పట్టుకొచ్చి కాలేజీ పోస్ట్ మార్టం కూడా ఇంకా కాలేదు కదా శివాన్ని పట్టుకొచ్చి కాలేజీలనే ఇస్తాం మాకు న్యాయం జరిగే వరకు ప్రిన్సిపాల్ రావాలి శివాని కాలేజీ వాళ్ళు రావాలి ఆయన కోసం ఇంతవరకు ఉన్నది ఆయన వస్తలేడు ఆయన రావాలి రాకుంటే మాత్రం శివాన్ని పట్టుకొచ్చి దారుణం చేస్తాం చూస్తున్నారు కదా అయితే గ్రామస్తులందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తామో మేము అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు డైరెక్టర్లు ఒక్కరైనా ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి లేదంటే శవమే ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము అని అయితే వీళ్ళైతే అంటున్నారు చూడాలి ఏం జరగబోతుంది అనేది వాళ్ళ తల్లి బాధ అయితే మనం ఎవ్వరము తీర్చలేదని చెప్పాలి ఒక నా బిడ్డకైనా ఈ పరిస్థితి ఎవరికి రావద్దు అని అయితే ఆమె వాపోతుంది అయితే 3 కుమార్తెలు ఉన్నారు ఈమెకి అందులో మొదటి కుమార్తె ఈ రోజున ఇట్లాంటి దుర్ఘటనకు కావడము ఇలా వాళ్ళ చేయి దాటిపోవడం అనేది బాధాకరం అని చెప్పాలి చూడాలి ఏం జరుగుతుంది అని అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకు కూడా ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనసులే కదా మేడం వీళ్ళైతే దున్న బోధలు అయితే కాదు కదా వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు గట్లా చేసాడు అసలు అది అన్యాయం సరే అండి న్యాయం జరుగుతుంది అని అయితే మనం అనుకుంటున్నాం మీ ప్రయత్నం అయితే మీరు చేయండి చూద్దాం ఒకసారి మీరు కూడా అదే ఊర్లో అదే ఊర్లో మేము ఎల్లుండి అక్కడికి వస్తామండి ఒకసారి మీ నెంబర్ ఎక్కడ పంపించండి ఆల్రెడీ క్యాన్సిల్ వస్తుంది ఈ రెండో క్వశ్చన్ వాళ్ళని మాట్లాడుతున్నాం ఇస్తే మేము ఎల్లుండి వస్తాం అట్లాంటి అమ్మాయికి ఇట్లాంటి ఆలోచన దృష్టి తీసుకొచ్చింది వీళ్ళు వీళ్ళకి న్యాయం అవుతుందా
మీరే చెప్పండి మేడం, న్యాయం చేయండి మీరు. కనీసం పద ప్లస్ చూపెడతలేరు, ఏం చూపెడతలేరు అసలు. ఏంటి అసలు పోలీసు వ్యవస్థ పెట్టుకున్నారు, అయిపోయిందా మేడం? పోలీసు వాళ్ళని నమ్మితే అయిపోయిందా? డబ్బులతోని న్యాయం లేదా మేడం? మాకు న్యాయం చేయండి మేడం. అంతే, మీరు ఎల్లుండి కాదు కాదు, ఇంకా రెండు రోజులు ఎక్కడ మేమైతే వెళ్ళాం. న్యాయం జరగదు. మేము చూసారు కదా, గ్రామస్తులు అయితే ధర్నాకి ఇక్కడ నుంచి తరలి వెళ్లారని చెప్పాలి. ఇది శివాని కాలేజ్ క్యాంపస్, ఇక్కడ నుంచి రోడ్ మీద వరకు వీళ్ళు ధర్నా చేయడానికి అయితే పూనుకున్నారు. ఏదేమైనా వీళ్ళు న్యాయం జరిగేదాకా ఇక్కడ నుంచి కదలని అయితే చెప్తున్నారు. కాకపోతే లోపల ఏసీపీ గారు కూడా వాళ్ళతో పిల్లలతో పాటు ఉండి, తల్లిదండ్రులతో పాటు ఉండి సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా చెక్ చేశాడంట. కానీ ఏ విషయం అయితే రాలేదు బయటికి అంటున్నాడు. ఏసీపీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, కానీ ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. అంటే ఇంకా పూర్తిగా ఏదైనా తెలుసుకున్న తర్వాత మాట్లాడతాము అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా తెలియాల్సి ఉంది, ఈ దుర్ఘటన వెనకాల రీజన్ ఏంటి, అసలు ఏం జరిగింది లోపల, అసలు బయటికి ఎందుకు రానివ్వట్లేదు, అసలు గాయాలు ఎందుకున్నాయి, ఇది మర్డరా ఆత్మహత్య అనేది అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.